ఏలూరు జిల్లా పోలవరం తెలుగుదేశం పార్టీ పోలవరం మండల పార్టీ సర్వసభ్య సమావేశం స్థానిక మండల అధ్యక్షులు బొడ్డు కృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తేదేపాయి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోరగం శ్రీనివాస్ పాల్గొన్నారు. పోలవరం మండలంలోని అన్ని గ్రామాల నుండి వివిధ హోదాల్లో ఉన్న నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాబోయే ఎలక్షన్లో విజయం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని బోరగం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మండలంలో పార్టీ సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని కోరారు. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు దక్కుతాయని హామీ బోరగం ఇచ్చారు. రాబోయే రోజుల్లో కావలసిన పార్టీ కార్యక్రమం గురించి చర్చించారు. పార్టీ నాయకులు కార్యకర్తల నుండి సూచనలు సలహాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా మాజీ మండల అధ్యక్షులు పాపోలు రత్తయ్య, పట్టిసీమ సర్పంచ్ సబ్బరపు శ్రీరామమూర్తి, మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ మంగిన కొండ, కుంచె దొరబాబు, పోతల శ్రీను, నునకాల రాంబాబు, మీడియం వెంకటస్వామి, ఇటికల కోట మాజీ సర్పంచ్ తెల్లం సూర్యచంద్రం, పిల్లి నాగరాజు, భారీ సంఖ్యలో తెదేపా నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. మన మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పిల్లి నాగరాజు గారికి, వెంకటస్వామి గారికి మరియు ఈరోజున మరి అంటే ఓటు అంటే ఇదే కదా అని చెప్పి అనుకుంటాం. అంటే పది ఓట్లు కదా, ఇప్పుడు దొంగ ఓట్లు కదా పది ఓట్లు, లేకపోతే పది ఓట్లు, ఆ పది ఓట్లు దొంగ ఓట్లు జాయిన్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇది దొంగ ఓటు, దొంగ ఓటు ఇది కాదండి అని చెప్పాను. కానీ ఓటు జాయిన్ అయిన తర్వాత ఓటు జాయిన్ అవుతానికి ఆడే ఆట నాటకం చాలా ఎంత ఇందాక అంటే ఏంటంటే ఈ 283 బూతుల్లో కూడా 283 బూతుల్లో బూత్కి ఒక 50 మందో 35 మందో 100 మందినో చేర్చు బాగా ఎక్కువ కాదు 200 300 కాదు అది అని కాదు. ఆ ఇంచుమించుగా ఒక వారం రోజుల్లోనో 5 రోజుల్లో 10 రోజుల్లోనో మనం ఇట్లా మనమే సర్వ్ చేసుకుంటే మంచిది నా అభిప్రాయం. అలా దానికి ఒక నేను లెటర్ రాసి పంపుతాం. నేనేం చేస్తాను, మన పార్టీ పెట్టిన సిద్ధాంత్ పెట్టి మీరు ఇచ్చిన కంప్లైంట్ నేను రాసుకుని కంప్లైంట్ చేసి ఎంక్వైరీ చేయమని అంటారు ఆయన చేసినట్టు. ఆయన చేసిన తర్వాత ఆయన ఏం చేసిన తర్వాత ఏంటి ఇది నిజమా కాదా అన్యాయం చేసినట్టు అవన్నీ మాట్లాడుకున్న తర్వాత అప్పుడు అన్ని యాక్షన్ తీసుకోవాలి. ఏంటంటే సత్యం చేద్దామా ఏంటి అన్ని చేసుకుని నేను చేసుకోవడానికి మనం ఇక్కడ మెంటనెన్స్ చేయడానికి నేను కన్వీనర్ గా నేను చేయడానికి లేదు అవకాశం. ఎందుకంటే ఒకే ఒకే ఇది కూర్చోండి 83 బూతులన్నీ బూత్ కమిటీలు బూత్ ఇన్ఛార్జీలు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఇన్ఛార్జ్ కొత్తగా ఇచ్చి పెట్టారు. వాళ్ళందరూ అంతా కలిపి ఈ బూతుల్లోనే ఎవరైతే ఉన్నారో ఆ బూత్ అది ఎవరి బూత్ వాళ్ళు చూసుకోమని చెప్పి చెప్పిందన్నమాట.